ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు, అంటే బ్రహ్మశ్రీ, ఆయన చండీమాత ఉపాసకులు, ఎన్నో ప్రవచనాలు చెప్పిన మేధావి ఈరోజు మన ట్రీ మీడియా స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి అస్త సాముద్రికంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. మామూలుగా అస్త సాముద్రికం అని చూస్తున్నారు మనిషికి, మనకైతే ఎప్పుడైతే బ్రహ్మలిఖితం మనకు నుదుటిపై బ్రహ్మ రాత రాశారంటారు కదా, మళ్ళీ ఇప్పుడు అస్త సాముద్రికమైన శాస్త్రం కూడా ఉందా? ఇందులో కూడా చూసి జ్యోతిష్యం అంటే మన జరగబోయే విషయాలు కూడా చెప్తారని విన్నాను. అస్త సాముద్రికం అనేది ఉందా శాస్త్రం? దాని గురించి వివరించండి. జ్యోతిష్యం వేరు, హస్త సాముద్రికం వేరు, ప్రశ్న ఫలితాలు వేరు, జాతక విశేషాలు వేరు. దీంట్లో ప్రత్యేకమైనది హస్త సాముద్రికం. అస్త సాముద్రికం అనేది మనిషి జీవిత చరిత్రలు కానీ, మనిషి భాగోగులు కానీ, ముందు పూర్వోత్తరాలు కానీ, జరిగింది కానీ, జరగబోయేది కానీ అన్నీ కూడా దానివల్ల మనం తెలుసుకోవచ్చు. అటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి? మనిషికి ఆరోగ్యం గురించే కానీ, సంతానం గురించే కానీ, వివాహం గురించే కానీ, మనిషి ఆయుర్దాయం గురించే కానీ, మనిషి స్థితిగతుల గురించే కానీ, అతను ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అతని యొక్క జీవిత విశేషాలు ఏంటివన్నీ కూడా అస్త సాముద్రికంలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదన్నా జరగబోయే సంఘటనలు కానీ, ప్రమాదం ఉన్నా కానీ, వివాహంలో పిల్లలు ఉన్నారా లేరా అని చెప్పడం గుర్తించవచ్చు. ఎలా గుర్తు? వివాహం గురించే కానీ, సంతానం గురించే కానీ, ఆ రేఖలను బట్టి అస్తములో కొన్ని కొన్ని రేఖలు ఉంటాయి. ఆ రేఖలను బట్టి ఆయుష రేఖ, జీవన రేఖ, విధానం రేఖ, సంతానం, భాగ్య రేఖలు, కుజ రేఖ, చంద్రరేఖ, ధనరేఖలు, ఆయుష రేఖలు, ఇవన్నీ కూడా చేతిలో ఉంటాయి. దాన్ని బట్టి ఆ రేఖలలో ఎటువంటి బిందువులు ఉన్నాయా, కత్తెర్లు ఉన్నాయా, స్టార్ గుర్తులు అనేటివి ఉంటాయి, అక్కడ పుట్టుమచ్చ ఉంటుంది ఆ రేఖ మధ్యలో, వాటి బట్టి అతని యొక్క జీవన స్థితిగతులన్నీ కూడా వాటి వల్ల మనం తెలుసుకోవచ్చు. వ్యక్తికి వివాహం అయిందనుకోండి, వాళ్ళకి పిల్లలు లేరు, ఇందులో మన హస్తరేఖలను బట్టి కూడా చెప్పొచ్చు గురువు గారు? చెప్పొచ్చు. సంతానం ఎలా ఉంటుంది, ఎంతమంది సంతానం, ఆడ సంతానమా, మగ సంతానమా, ఏమైన విషయాలు కూడా దానివల్ల మనం తెలుసుకోవచ్చు. మరి ఆయుష్ గురించి అంటే ఇతను ఎంతవరకు బ్రతికి ఉంటాడు, మనకు రాసినటువంటి రాత ప్రకారం అన్నట్టు కూడా తెలుస్తుందా? ఆయుష రేఖల వల్ల ఎంతవరకు ఉంటాడని తెలుసుకోవచ్చు, కానీ ఆయు ప్రమాణం అనేది భగవంతుని చేతిలో ఉంటుంది. ఆయుష్, పుట్టుక, ఈ రెండు కూడా మనం చెప్పడానికి వీల్లేదు. ఆయుష రేఖను తెలుసుకోవచ్చు, ఎంతవరకు పరిధి ఉంటుందని తెలుస్తుంది, కానీ ఒక యజమానికి, చెయ్యి చూయించుకునేవాడికి దీని ప్రకారంగా ఆయుష్ ఎంత ఉంటుందని నిర్ధారించి ఏ జ్యోతిష్ కూడా చెప్పకూడదు. ఆ సమయంలో గండం ఉంది అని చెప్పాలి. అంటే పూర్తిగా చెప్తే అతను బాగుండదు కదా, కొన్ని సమస్యలు రావచ్చు. భగవంతులం కాము, కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కొన్ని 70% వరకు కొన్ని ఫలితాలు ఇస్తుంటాయి, కొన్ని 90% వరకు ఫలితాలు ఇస్తుంటాయి. ఇచ్చినా కానీ ఈ జీవన విధానంలో మరణం అంతిమం యొక్క సమయం అనేది ఏ జ్యోతిష్ కూడా చెప్పకూడదు. అటువంటి సాహసాలు ఏమీ చేయొద్దు. ఆ సమయంలో గండం ఉంది, ఎటువంటి పరిష్కారం చేస్తే దాని నుంచి మనం తొలగి బయటపడతాం అనే సూచనలు మాత్రమే ఇవ్వచ్చు. దానికి ఎటువంటి యొక్క ఇది ఉండదు. ఇప్పుడు అస్త సాముద్రికం ఫార్మిస్ట్ అంటారు కదా, దీనికి 100కి 100% ప్రామాణికమేనా, అంటే దీనికి ప్రత్యేక శాస్త్రం ఉందా? ప్రత్యేక శాస్త్రమే ఉంది అస్త సాముద్రికం అని, ప్రత్యేక శాస్త్రమే ఉంది. దాని 2 సంవత్సరాల కోర్సు అస్త సాముద్రికం అనేది. అంటే దీంట్లో 12 సంవత్సరాల పిల్లలకి హస్త సాముద్రికం పనికిరాదు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకే హస్త సాముద్రికం చూడాలి. రేఖలు మారిపోతాయి, రేఖలు మారిపోతాయి. అటు తర్వాత మళ్ళీ 80 సంవత్సరాల వ్యక్తికి రేఖలు చూడకూడదు. అంటే వయస్సుకి ఒక వయసుకి ఎన్ని సంవత్సరాల వ్యత్యాసం తేడా ఉంటుంది? 18 సంవత్సరం నుండి 60 సంవత్సరం వరకు హస్తరేఖలు చూసి ఫలితాలు చెప్పొచ్చు. 18 నుంచి 60, మళ్ళీ 60 నుంచి మారిపోతాయి. 60 నుంచి మళ్ళీ జీవితం, అంటే కలియుగ ప్రమాణంలో 120 సంవత్సరాలు మనిషికి. కాబట్టి ఈ మనిషి ప్రమాణంలో ఆ 120 దాటిపోయి 70కో 80కో అలా తగ్గిపోతున్నాయి. కాబట్టి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి హస్తరేఖలు మారిపోతాయి. అంటే మళ్ళీ 12 సంవత్సరాల అబ్బాయి ఎట్లా ఉన్నాడు, 80 సంవత్సరాల వ్యక్తి కూడా అదే విధంగా తయారవుతుంటాడు. కాబట్టి అతని రేఖలు కూడా మారుతాయి. కాబట్టి ఏం చూసినా కానీ కాక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల హస్త సాముద్రికలు చూసి వాడి యొక్క జీవితం గురించి, ఎన్ని సంవత్సరాలు, ఎటువంటి గండాలు ఉన్నాయి, ఎంతవరకు ఆయుర్దాయం ఉంది,
అనే విషయాలన్నీ కూడా క్లుప్తంగా మనం చెప్పొచ్చు. ఇది మనకు పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉందా? ఋషిప్రోక్తమేవి అంటే ఋషుల నుంచి వచ్చినటువంటి సాముద్రికం. ఇది సుందరకాండలో ఒక సందర్భంలో ఇది హస్త సాముద్రికం మీద విన్నట్టు గుర్తు, అంటే పురాణాల్లో ఉందా నిజమైన వాస్తవం? ఉంది ఉంది, పురాణంలో ఉంది. సీతమ్మ వారి యొక్క రేఖను చూస్తాడు హనుమంతుడు, నా రాముడు నాకు అవుపడాడు, నాకు ఇక్కడే అశోకవనంలే నేను నాకు మరణం ఉంది అని చెప్పానంటే అలా చెయ్యి దాసి ఏడుస్తుంది అనమాట. అప్పుడు చూస్తాడు హనుమంతుడు, ఎందుకంటే వ్యాకరణం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ హనుమంతుడు చూస్తాడు హస్త సాముద్రికాన్ని. చూసేసి రాముడు సీత వీళ్ళందరూ కూడా జయం కలిగేటువంటి రేఖలు, పద్మరేఖలు అమ్మవారి చేతిలో ఉంటాయి కాబట్టి ఎటువంటి నష్టం లేదమ్మా అని చెప్పని ఆంజనేయ స్వామి సీతాదేవికి చెప్తాడనమాట ఈ రేఖలను చూసి. అటుపడి అప్పటి కూడా ఆంజనేయ స్వామి అంతకుముందు హస్త సాముద్రికంలో విశేషంగా పండితత్వం సాధిస్తాడు ఆయన. త్రేతాయుగం నాటి త్రేతాయుగంలో నుంచి హస్త సాముద్రికం అనే ఉంది. రాముల వారికి పద్మయోగం ఉంది చేతిలో, ఆయన రేఖలు ఎవరికి అవుపడవు. మరి ఆంజనేయ స్వామికి తెలుసా మరి హస్త సాముద్రికం? హస్త సాముద్రికం నవ వ్యాకరణము, హస్త 64 కళలు అన్ని కూడా సూర్యోపాసన దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి. సెలవు గురువు గారు నమస్కారం. నమస్కారం.